ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి రామాలయంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం. అభిషేకపు జల్లుల్లో సీతా సమేత కోదండరామయ్య అభయ ప్రదానం. కోదండరాముడికి స్నపన తిరుమంజనం. తిరుపతి అక్కారంపల్లిలో భక్తుల ఆధ్యాత్మిక నందన. గరుడ వాహనంపై పెనిసిల నృసింహుడి విహారం. శ్రీశైల మహాక్షేత్రంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం. చిత్తూరులో వైభవంగా పంగుని ఉత్సవాలు ప్రారంభం. అగస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. కలియుగ ప్రత్యక్ష దైవం కోరి మరీ వెలసిన పుణ్యస్థలం సాలిగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన అనంతాద్రి దివ్యక్షేత్రం. ప్రత్యేక కథనం. శ్రీ కోదండరాముడి చక్రస్నాన ఘట్టంతో చంద్రగిరి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. తిరుపతికి సమీపంలో నెలవైన చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణులకు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు సుగంధ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని అక్కారంపల్లిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు నేత్రపరంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. తిరుపతిలోని కేటీ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాల 62వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బిఎస్ఆర్ శర్మ, రచయిత రంగభట్టార్లు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని వక్తలు కొనియాడారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్తూరు నగరంలోని పురాతన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు చిహ్నంగా ఆలయంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు శ్రీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండీశ్వర, నందీశ్వరులకు అభిషేక ఆరాధనలు జరిపారు. శివపార్వతులు, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. గణపతి పూజ చేసి నవకలసారాధనను నిర్వహించి అగ్ని ప్రతిష్ఠతో పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శివపార్వతీ సమేత నంది ధ్వజపటానికి పూజాదికలు చేసి శైవాగముక్తంగా ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజస్తంభానికి అభిషేకాలు, పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించి నందీశ్వరుని వద్ద నేతి దీపాలు వెలిగించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలోని పట్రపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. చక్కని సీతమ్మను, అందాల రామయ్యను సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విషుక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కనులరా జానకీరాముల కళ్యాణాన్ని గాంచి తన్మయత్వం చెందారు. విశాఖ మహానగరం ఎయిట్ పోర్ట్ సమీపంలోని సాంకేతపురం శ్రీ మహాగణపతి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఏకదంతని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు చేశారు. అనంతరం నివేదనలు, హారతులు సమర్పించారు.
భక్తులు జయగణేశ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలు తరించారు. అలాగే విశాఖ మహానగరం బీహెచ్పివి జంక్షన్ సమీపంలోని రత్నగిరి కొండపై కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాస పూజలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీనందనుడికి అర్చకులు అర్చనాది ఆరాధనలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మండపంలో వేంచప్ చేసి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపారు. ఆపై సర్వాభరణ భూషితంగా శ్రీ పెనుశిల నృసింహుడు గరుడ వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయప్రదానం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధి విహారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడు సాలిగ్రామ రూపంలో స్వయంభోగ వెలసిన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేష ఉత్సవాలతో కలకల్లాడుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోరి మరీ వెలసిన పుణ్యస్థలం, కలియుగ దైవం పాదస్పర్శతో పునీతమైన అనంతాద్రి. సపరివార సమేతంగా స్వయంభూగా స్వామి సాక్షాత్కారం. పాల పొంగళ్ల స్వామిగా వినితికెక్కిన శ్రీనివాసుడు ఎత్తైన కొండలు లోయలతో ఆకట్టుకునే ప్రకృతి రమణీయత, కొండపై కోరిన వరాలను ప్రసాదించే సంతాన ఫలవృక్ష సందర్శనం, ఇదే గుంటూరు జిల్లాలో దర్శనమిచ్చే పురాతన అనంతాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీనివాసుడి దివ్యపాదస్పర్శతో పావనమైన వైష్ణవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరి భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న అద్భుత ఆలయం. పూర్వం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు తన ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడి కర్లపూడి కొండలపై పాదం మోపారు. ఆ సమయంలో స్వామివారిని ఆ కొండలు శరణవేడుతూ, మీ భారం మేము మోయలేము స్వామి, దయచేసి తమరు ఈ సమీపంలోనే ఉన్న అనంతాద్రి కొండపై వెలసి రక్షించమన్నాయట. కరుణాసముద్రుడైన శ్రీవెంకటేశ్వరుడు ఆ కొండల వినతి మేరకు నేడు గుంటూరు జిల్లా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో పచ్చని ప్రకృతి సోయగాలతో అలరారుతున్న అనంతవరం అనే కొండపై ఇరుదేవేరులు, 12 మంది ఆళ్వార్లు, ప్రసన్నాంజనేయుడి సహితంగా సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం. నాటినుంచి భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్న అనంతవరం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోకి చేర్చుకుని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. స్వామివారు అనంతాద్రి కొండగుహలో శ్రీదేవి భూదేవి సమేతంగా 12 మంది ఆళ్వార్ల సహితంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను సంతరించిపెట్టింది. స్వయంభూ సాలగ్రామ రూపంలో శ్రీవెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న ఈ వైష్ణవ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వెలసిన స్వామివారు ప్రత్యేకించి పాల పొంగళ్ల దేవుడిగా వినితికెక్కారు. అందుకు కారణం అనంతవరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో స్థానికులు ఎక్కువగా పాడిని తమ జీవన వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విశేష పర్వదినాలలో అలాగే తమ ఇంట ఏ శుభకార్యమైనా స్వామివారికి ప్రత్యేకంగా పాలను పొంగళ్లను జున్నును నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఎత్తైన కొండపై కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు మెట్ల మార్గంలో పయనిస్తారు. ఇలా మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ఆవరణలో సంతాన ఫలవృక్షంగా పేరొందిన చిట్టికేసరి చెట్టుకు ఉయ్యాల మడుపులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే సత్సంతానం కలగడంతో పాటు అన్ని కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇక కొండగుహ గర్భాలయంలో శ్రీభూ సమేతంగా దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వరుణ్ణి మనసారా సేవించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న ఆళ్వార్లను, ప్రసన్నాంజనేయ స్వామివారిని కూడా దర్శించి పూజాదికాలు నిర్వహిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే శ్రీవారి తిరుకళ్యాణానికి అనంతాద్రి భక్తజన సంద్రమవుతుంది. అదేవిధంగా ఫాల్గుణ శనివారాల్లో స్థానికులు మెట్ల పూజతో స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతూ శ్రీనివాసుడి పాదస్పర్శతో పావనమైన అనంతాద్రి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో
గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. చైత్రమాసాన వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజాదికాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నల్లకుంటలో కొలువైన శంకరమఠంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అర్చనలు జరిపి హారతులిచ్చారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో అంగారక సంకష్టహర చతుర్థిని మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, విభూది, రుద్రాక్షలు, వట్టివేరు తదితర 18 రకాల పవిత్ర ద్రవ్యాలతో వేదమంత్రాలను పారాయణం చేస్తూ శక్తి సమేతుడై నలవైన విఘ్నేశ్వరుని మూలమూర్తికి అభిషేకం చేశారు. ఆపై నివేదనలు అర్పించి కర్పూర హారతులిచ్చారు. కన్నుల పండుగ సాగిన అభిషేకాన్ని భాగ్యనగర్ వాసులు తిలకించి తరించారు. ఆల్వాల్ సాయినగర్ కాలనీలోని మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివాభిషేకం, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో సర్వాభరణ అలంకార భూషితులైన స్వామివారిని కొలువు తీర్చి మృతికాలింగాలను శివలింగాకారంలో తీర్చిదిద్దారు. నమక చమకాలను పఠిస్తూ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలను మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. యాగమండపంలో శ్రీ లక్ష్మీ గణపతి, కుబేర, నవగ్రహ, సుదర్శన, రుద్ర, చండీ హోమాలను వేద పండితులు ఏకకాలంలో శైవాగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తన్మయులయ్యారు. ఇక కవాడిగూడలోని శ్రీ శృంగేరి సంకట విమోచన హనుమాన్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలతో వర్ణ శోభితంగా అలంకరించారు. గర్భాలయంలో సంజీవిని పర్వతధారి శ్రీ ఆంజనేయ స్వామివారికి సింధూరార్చనలు జరిపారు. అష్టోత్తర శతనామార్చనలతో స్వామివారిని అర్చించి మంగళ హారతులు సమర్పించారు. యాగశాలలో వేద పండితులు హనుమాన్ మూలమంత్ర హోమాలను నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని పల్నాడులో నెలవైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాడు జాతీయ రహదారిపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన జానకిరాముల కళ్యాణాన్ని భక్తులు కనులరాగాంచి తన్మయులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నెలవైన సలేశ్వరం శ్రీ సలేశ్వర స్వామి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా స్వామివారి జాతరను కోలాహలంగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు సలేశ్వరం జలపాతంలో పుణ్యస్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. ఇక మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. మూలమూర్తికి షోడశోపచారాలను పూర్తి చేశాక యంత్ర ప్రతిష్ట జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నిజామాబాద్ గాయత్రీనగర్లో నెలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వినాయక స్వామివారికి అభిషేకాలు జరిపి పుష్పాలంకరణ చేశారు. అర్చనలు, మహాహారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో
18,000 మోదుకలతో సహస్ర మోదక గణపతి హవనం జరిపారు. ఆపై వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం, మూలమంత్ర జపహోమాలు, మహాపూర్ణాహుతి, మంటప ఆవాహిత దేవతా ప్రదోషకాల పూజలను నిర్వహించారు. అలాగే నిజామాబాద్ సార్వజనిక గణేష్ మందిరంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల ఫలరసాలతో అభిషేకం చేసి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబదేవి సన్నిధిలో కుంభోత్సవం మంగళవారం భక్తుల సభర్తంగా జరిగింది. ఏటా చైత్రమాస పౌర్ణమి అనంతరం వచ్చే మంగళ లేదా శుక్రవారాల్లో అమ్మవారికి లోక కళ్యాణార్థం సాత్విక బలిహరణం సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారికి 121 కేజీల పసుపు, కుంకుమలను శాంతి ప్రక్రియలో సమర్పించి ఆపై అన్నం రాసులను, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు తదితర ద్రవ్యాలతో కుంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దోపోత్సవం కనుల పండుగగా జరిగింది. అశ్వవాహనంపై వేంచేసిన సర్వాభరణ భూషితులైన కోదండరామ స్వామివారికి ఛత్ర చామరాలు, శంకుచక్ర తిరువాభరణాలను తిరుమంగై ఆళ్వార్లు దాచి ఉంచి మరో అశ్వంపై తిరువీధుల్లో విహరిస్తూ తానే దేవాది దేవుడని వెల్లడిస్తాడు. అనంతరం భక్తుల్లోని మూఢాంధకారాలను పారద్రోలుతూ తిరుమంగై ఆళ్వార్లు తాను ఆ స్వామికి సదా దాసుడిని మాత్రమే అని చెప్పి తిరిగి స్వామివారికే ఆ ఆభరణాలను సమర్పించి అశ్వవాహన సేవలో హారతులు అందజేయడంతో దోపోత్సవ భక్తి ఉత్సవం వేడుకగా ముగిసింది. భక్తులు భక్తి తన్మయత్వంతో కోదండరామ స్వామివారి ఉత్సవ సోయగాన్ని వీక్షించి పరవశించారు. సిద్దిపేట జిల్లాలోని పురాతన దేవాలయం మోతేలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలవర్లకు, అదేవిధంగా ఉత్సవర్లకు విశేష అర్చనలతో కంకణధారణ చేసి హారతులు సమర్పించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా దేవుని వెల్లంపల్లిలోని స్తంభాలగిరి ఈశ్వరయ్య దేవస్థానంలో తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా స్వామి దర్శనానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను సంప్రదాయ రీతిలో పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి పుష్పశోభిత మండపంలో వేంచేపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణలో కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దత్తక్షేత్రంలో సామూహిక సంకష్టహర చతుర్థి వ్రతాలు నిర్వహించారు. ముగ్గురమ్మల సమేతంగా గణపతిని ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి విశేషంగా గణపతి హోమం, దీపారాధనలు జరిపారు. ఆపై భక్తులు భక్తి ప్రపత్తులతో సంకటహర వ్రతాలలో పాల్గొని విఘ్నేశ్వరుడి దీవెనలు అందుకున్నారు. విజయవాడలోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వల్లీ దేవసేన సమేత స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ బాలసుబ్రహ్మణ్యుడి పూజాధికారుల్లో పాల్గొని పునీతులయ్యారు. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదత్తక్షేత్రంలో మహాగణపతికి సంకటహర చతుర్థి అభిషేకాలు విశేషంగా జరిగాయి. పలు రకాల మధుర పదార్థాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై సుమనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. విశాఖ మహానగరం పాత డైరీ ఫామ్ వద్ద ఉన్న శ్రీ పోలమాంబ ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు పెద్దవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఏటా చైత్రమాసం పౌర్ణమి అనంతరం వచ్చే మంగళవారం అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు బారులు తీరి పోలమాంబను మనసారా సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన స్వామిమలై ఎస్కే సురేష్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.